నమస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో మనల్ని అడుగుతుంది ఏంటంటే రాసు గురించి చెప్తున్నారు కదా అసలు మేషరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎలా ఎలాంటి అవకాశాలు ఉంటాయి జాబ్ పరంగా కానీ లేకపోతే ఫ్యామిలీ విషయాల పరంగా కానివ్వండి ఎలా కలిసి వస్తుంది మాకు అడుగుతున్నారు మరి నిజంగానే మేషరాశి వారు పర్టికులర్ గా ఈ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది అంటారా మేషరాశి వారు అంటేనే కొంచెం బాగా దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు అని చెప్తూ ఉంటాం ఉషా బట్ మ్యాషరాస్ అంటేనే ఫైర్ రాసేది ఫైర్ అంటే సంథింగ్ వాళ్ళలో కొంచెం డైనమిజం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కానీ త్వరగా సక్సెస్ రావాలి అంటే ఏమాత్రం వాళ్ళు డిలేనస్ అన్నది ఇష్టపడరు ఫాస్ట్గా ఉంటారు అండ్ థాట్స్ కూడా ఎలా అంటే చాలా షార్ప్ ఉంటాయి టెక్నాలజీని ఎక్కువ బిలీవ్ చేయడం తొందర తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అలా అని కోరుకుంటూ ఉంటారు అలా కోరుకునే వాళ్ళు మరి లైఫ్ పార్ట్నర్ కూడా ఏ రాసిని చేసుకుంటే వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు ఫైనాన్షియల్గా కానీ అలా ఎలా కలిసి వస్తుంది అని కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటారు అయితే మేషరాశి వారికి ఏంటంటే యూజువల్లీ అది ఫైర్కి సంబంధించిన రాశి కాబట్టి సేమ్ ఫైర్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటే వాళ్ళ మెంటాలిటీకి ఈక్వల్గా మ్యాచ్ అవుతుందనమాట సో వాటర్ ఎలిమెంట్స్ ఉన్న రాశిని చేసుకున్న ఎయిర్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ వీళ్ళని కూడా చేసుకోవచ్చు బట్ ఫైర్కి ఫైర్ అన్నది బాగా కోరిలేట్ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క రాశి ఏ రాశి షూట్ అవుతుందో మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి యూజువల్లీ సేమ్ రాశిలో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు అంటే మేషరాశి అంటే నక్షత్రాలు బట్టి చూస్తే అశ్వని భరణి కృత్తిక ఒకటో పాదం అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక రెండు పాదాలనమాట ఇది మేషరాస్ కింద వస్తుంది లేదు మనం ఇంగ్లీష్ సైన్స్ బట్టి చెప్పాలంటే పీరియడ్ అయిన వాళ్ళు మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ లోపు బార్ అయిన వాళ్ళందరూ ఏరీస్ సైన్లోకి వస్తారు వాళ్ళకి కూడా ఇది కొంతవరకు అప్లై అవుతుంది అది ఇంగ్లీష్ న్యూమరాలజీ బట్టి ఈ పీరియడ్ తెలుగు దీన్ని బట్టి అయితే నక్షత్రాలు అశ్వని భరణి కృత్తిక రెండు పాదాల వరకు మేషరాశి వస్తుంది అనమాట వీళ్ళకేంటంటే యూజువల్లీ వృషభ రాశి వాళ్ళని చేసుకున్నారనుకోండి మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు అంటే సేమ్ భావాలు ఉంటాయి ఇద్దరికి సేమ్ ఇద్దరిలో ఒకలాంటి ఫాస్ట్నెస్సే ఉంటుంది టెక్నికల్ మైండ్ ఉంటుంది ఇంకా ప్రతి దాన్ని కూడా వాళ్ళు చాలా ఛాలెంజ్గా తీసుకునే మెంటాలిటీ సేమ్ రాసులకు ఉంటాయి కానీ ఏంటంటే ఒకటే రెండు శక్తులు ఒక దాంట్లో ఇమ్మడం అన్నట్టు ఒక్కొక్కసారి క్లాషెస్ కూడా రావచ్చు బట్ ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళనే చేసుకోవచ్చు అంటే నక్షత్ర డిఫరెన్స్ ఉండొచ్చు అశ్వని వాళ్ళు భరణి కృతిక నక్షత్రాలు డిఫరెన్స్ ఉన్నా చేసుకోవచ్చు సేమ్ రాశి జోడకల్ సైన్ సేమ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అట్లా ఇక మేషరాశి మేష రాశి వారిని నిస్సందేహంగా మ్యారేజ్ చేసుకోవచ్చు ఇక వృషభ రాశి విషయానికి వస్తే వృషభ రాశి వాళ్ళు కొంచెం కళలను ఎక్కువగా ఆరాధిస్తారని మనం చెప్తూ ఉంటాం కదా సో వృషభ రాశి వాళ్ళకి నాకు తెలిసి అంత కంపార్టబుల్ అవ్వదు మేషరాశి రాశి పీరియడ్ తీసుకుంటే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టు ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ మే బిలో అంతా వృషభ రాశి జోడకల్ సైన్ వస్తుంది బట్ స్టార్స్ తీసుకుంటే వృషభ రాశిలో రోహిణి నక్షత్రము మృగశిర రోహిణి ఈ నక్షత్రాలు కమ్స్ అండర్ వృషభ రాశి కదా అంటే మేషరాశి తర్వాత కృతిక రెండు పాదాలు అంటే రిమైనింగ్ త్రీ ఫోర్ పాదస్ కృతిక తర్వాత మృగశిర ఈ నక్షత్రాలు అనమాట రోహిణి నాలుగు పాదాలు కూడా వృషభరాశిలోకి వస్తాయి ఈ వృషభరాశి వాళ్ళు పీరియడ్ కూడా మనం ట్వంటీ ఎత్ ఏప్రిల్ టు ట్వంటీ ఎత్ మే మధ్యలో అందరూ కూడా వృషభరాశి బట్ వృషభరాశికి ఎందుకో షూట్ అవ్వదు మేషరాశి లక్షణాలు ఎందుకంటే వాళ్ళు టూ స్పీడ్ ఉంటారు కొంచెం సెన్సిటివ్ అన్నది ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అంత సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వరు పైకి మాత్రం గంభీరంగానే కనిపిస్తుంటారు సౌమ్యత అనేది తక్కువ కనిపిస్తుంది మేషరాశిలో వృషభరాశిలో సౌమ్యం అనేది ఎక్కువ సో కూడా కొంత భావాలు అయితే కలవు మేషరాశి వాళ్ళకి వృషభరాశి వారు చేసుకోవడం అంత లక్ అని నేను అనుకోను సో నెక్స్ట్ రాసి మిథున రాశి మిథున రాశి వాళ్ళు మేష రాశితో టైప్ అవ్వడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా వీళ్ళకి కూడా కోరిలేట్ అవ్వదు ఎందుకంటే మి మిథున రాశి వాళ్ళంతా కూడా కొంచెం వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే వర్క్ మైండెడ్ ఉంటారు వీళ్ళు కూడా ఉంటారు కానీ ఎందుకో మిథున రాశితో మేషరాశి కంపాటబిలిటీ అంతా గుడ్ అని మనం చెప్పలేము మిథున రాశి వాళ్ళు నెక్స్ట్ మిథున రాశి తర్వాత మనకి వచ్చేది కర్కాటక రాశి అది వాటర్ సైన్ మిథున రాసి ఎయిర్ సైన్ అవుతుంది వాటర్ సైన్ కర్కాటక కర్కాటక రాశి వారితో కూడా వాళ్ళకి అంతగా రిలేషన్స్ వదరు ఇక్కడ ఫైర్ అయింది అక్కడ వాటర్ అయింది మళ్ళీ వీళ్ళు ఎంత ఫైర్గా ఏదైనా చేద్దామంటే వాళ్ళు చాలా కూల్గా ఉంటారు నేను కర్కాటక రాసి వాళ్ళని చూశాను టెన్షన్ అన్నది అసలు తీసుకోరు ఎట్లా అంటే జరిగేది జరుగుతుంది కదా అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు మేషరాశి వాళ్ళు కరెక్ట్ టైమింగ్ పాటించాలి ఈ పంక్చువాలిటీ వీళ్ళు ఎక్కువ ఉంటే కర్కాట రాశి వాళ్ళు ఏముంది అంత స్ట్రెస్ తీసుకున్నప్పుడు వర్క్ ఎందుకు చేయాలి అన్న మెంటాలిటీ ఉంటుంది సో ఇవి రెండు కోరిలేట్ అవడం కూడా చాలా కష్టం కదా అందుకని కర్కాటక రాశి వాళ్ళు కూడా గుడ్ కంపాటబుల్ అని మనం చెప్పలేం మేషరాశికి మేషరాశి కంపాటబుల్ అయింది కానీ ఈ వృషభ రాసి అవ్వలేదు మిథున్ రాసి అవ్వలేదు కర్కాటక రాశి ఇక నెక్స్ట్ వచ్చేది సింహరాశి ఈ సింహరాశికి మేషరాశి గారికి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఇద్దరికి వీళ్ళు ఫైర్ వాళ్ళు కూడా ఫైరే సింహరాశి కూడా ఫైర్ కిందే వస్తుంది కాబట్టి ఆ ఫైర్ ఫైర్ అనేది ఎక్కడ ఉంటే వాళ్ళకి కోరిలేట్ అయిపోతుంది మెంటాలిటీ కాబట్టి సింహరాశి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అనమాట సో మేషరాశి వాళ్ళందరూ కూడా మేషరాశితో పాటు సింహరాశి వాళ్ళని చేసుకుంటే జీవిత భాగస్వామిగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసుకుంటే వాళ్ళతో వాళ్ళకి వ్యూస్ షేరింగ్ కానీ వాళ్ళ భావాలు దేన్నైనా వాళ్ళు తీసుకునే వ్యక్తిత్వం కానీ ఎగ్జాక్ట్గా అవుతుంది సింహరాశి బెస్ట్ కంపాటబుల్ ఫర్ మేషరాశి ఇక నెక్స్ట్ వచ్చే కన్యారాశి కన్యారాశి అనే వరకు వాళ్ళు కొంచెం బిజినెస్ మైండెడ్గా ఉంటారు కన్యారాశితో కూడా అంతగా కంపాటబుల్ కాదని నేను అనుకుంటున్నాను విషయం ఎందుకంటే చాలా కా కాంబినేషన్స్ నేను చూశాను కన్యారాశి వాళ్ళదంతా కూడా బిజినెస్ ఐడియాస్ కొంచెం కమర్షియల్గా ఉంటారు కానీ మేషరాశి వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ అంటే అది చేస్తే ఎంతవరకు యూజ్ ఉంటుంది ధర్మం అనేది మనం పాటించాలన్న సెన్స్ మేషరాశికి ఎక్కువ కన్యారాశి ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో కన్నింగ్ కూడా చేయాలన్న ఆలోచనలు ఉంటాయి బిజినెస్ విషయాల్లో వాళ్ళు ఎక్కువ బిజినెస్ ప్రిఫర్ చేస్తారు బిజినెస్లో కొంచెం కన్నింగ్ చేయిందే వ్యాపారం అవ్వదు కదా అట్లా ఆ సెన్స్ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది దీన్ని నెగిటివ్గా ఎవరు తీసుకోకూడదు హో రాశి వాళ్ళు ఇలా చేస్తారా అని నెగిటివ్గా తీసుకుంటే మనం ఏం చెప్పలేం కానీ అది వాళ్ళ ధర్మం అనమాట కొంచెం మాట్లాడడం కూడా చాలా పాలిష్డ్గా మాట్లాడతారు దాని దాని బ్యాక్ మాత్రం వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి కన్యా రాశి వాళ్ళు చాలా పాలిష్డ్గా కనిపిస్తారు చూస్తే అసలు వీళ్ళతో మన కాంప్లికేషన్ ఏం ఉండదేమో అనుకుంటాము బట్ వాళ్ళు ఎక్కడ ఏ చతురత ప్లే చేయాలో అక్కడ ప్లే చేస్తూ ఉంటారనమాట కన్యారాశి వాళ్ళు దొరకరు తప్పుకి ఎక్కడ మోస్ట్లీ ఎక్కువ ఆ పీపుల్ కానీ మేషరాశి వాళ్ళు దొరికిపోతారు తప్పుకి ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారు ఏదైనా కానీ ఇది ఇలా కానీ ఫ్యామిలీ మైండెడ్ ఉంటారు బాగా కాబట్టి రెండిటికి కూడా కుదిరే అవకాశం తక్కువే కన్యారాశికి మేషరాశి వారికి కూడా కొంచెం గుడ్ కంపాటబుల్ అని మనం చెప్పలేము సో నెక్స్ట్ తులారాశి తులారాశి వాళ్ళతో కూడా అంతగా టైప్ కాదు వీళ్ళకి తులారాశి అంతా లవ్ సెన్స్ ఉన్న రాశి అనమాట ఎక్కువ డ్రీమ్స్లో ఉండడము లవ్ ఫీల్స్ని ఎక్కువ ఫీల్ అవ్వడం తులారాశిలో ప్రాక్టికాలిటీ ఎందుకో కొంచెం తక్కువ అనిపిస్తుంది తులారాశిలో అంటే ఉంటారు దాంట్లో కళాకారులు ఎక్కువ ఉంటారు అండ్ కెమెరామ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు ఈ ఈ రకమైన ఇప్పుడు ఈ ఫీల్డ్ అంతా కూడా ఎట్లా అంటే స్టారడం ఉన్నంత వరకే లైఫ్ ఉంటుంది అంతే కదా అందుకని వాళ్ళు ఆ రకమైన జీవన విధానానికే తులారాశి వాళ్ళు ఇలా అలవాటు పడిపోతారు అంటే స్టా ఎప్పుడు స్టార్గా ఉండరు కదా ఒక ఒక స్టేజ్లో బాగా స్టార్డం ఉంటుంది తర్వాత పడిపోవచ్చు తులారాశి ఆయిల్ టెన్షన్తోనే ఉంటుంది మేషరాశి వర్క్ మైండెడ్ అన్నాం కాబట్టి ఈ రెండు కూడా ఒక్కొక్కసారి కోరిలేట్ అవ్వకపోవచ్చు కాబట్టి తులారాశి వారు కూడా గుడ్ కంపాటబుల్ కాదు వీళ్ళకి కంపాటబుల్లో ఇప్పుడు మేషరాశికి మేషరాశి చేసుకోవచ్చు అనుకున్నాం సింహరాశి గుడ్ కంపాటి ఇంకా నెక్స్ట్ వచ్చే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళతో చాలా కోరిలేట్ అవుతాయి వ్యూస్ ఎందుకంటే వృచ్చిక రాశి దో వాటర్ సైన్ అయినా కూడా వృచ్చిక రాశికి మేషరాశికి చాలా కోరి మేషరాశి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే వృచ్చిక రాశి కూడా అదే లక్షణాలు ఉన్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు ఎందుకంటే వాటర్ సైన్ కదా టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారు వృచ్చిక రాశి వాళ్ళు కాబట్టి ఒక రకంగా భావాలు ఒకటే ఇద్దరు కానీ మేషరాశి ఎందుకో ఓపెన్గా ఉండడము మొహం మీద మాట్లాడడము వర్క్ మైండెడ్గా ఉండడం కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ ఫీల్ అవుతారు మేషరాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళకి కూడా అది ఉంటుంది ఆ సెన్స్ ఉంటూనే కాబట్టి ఈ రెండు కోరిలేట్ అవుతాయి ఎక్కడో కొన్ని పాయింట్స్ వీళ్ళు ఓపెన్గా చెప్పి వాళ్ళు చెప్పకపోయినా కూడా భావాలు ఒకటే కాబట్టి వృచ్చికి రాశిని నిస్సందేహంగా చేసుకోవచ్చు మేషరాశి వాళ్ళు అండ్ ఇంకోటి ధనుర్ రాశి ధనుర్ రాశి కూడా నీ మీకు ఏ అది అగ్నితత్వ రాశి అంటాం ధనుర్ రాశి సింహరాశి మేషరాశి అగ్నితత్వ రాశులు కాబట్టి ధనుర్ రాశి వాళ్ళతో కూడా బాగా కోరిలేట్ అవుతుంది వాళ్ళు ధనుర్ రాశి వాళ్ళు చాలా స్పీడ్ మాటలు మాటల్లోనే ఉంటే వర్క్ అయిపోవాలి అంత ఫాస్ట్గా ఉంటారు ధనుర్ రాసి వాళ్ళు సో ధనుర్ రాశి వాళ్ళతో వీళ్ళు భావాలు బాగా షేర్ అవుతాయి ఒకవేళ లైఫ్ పార్ట్నర్ని వీళ్ళు చేసుకుంటే కనుక లైఫ్ అనేది ప్రాస్పరిటీగా ఉంటుంది ధనుర్ రాశి వాళ్ళతో మేష రాసి వాళ్ళు ఇక నెక్స్ట్ సైన్ మకర వాళ్ళు అస్సలు కుదరదు ఇద్దరికి మకర రాశి వాళ్ళు స్లో అండ్ స్టడీ అలా కొన్ని కొన్ని వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్ని వేరే ఉంటాయి మకర రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఎక్కువ వాళ్ళకి నమ్మకం కలిగితేనే ప్రయాణం చేస్తారు మకర రాశి వాళ్ళు గతంతో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి ప్రయాణం చేస్తారు ఎక్కువ రిస్క్ అంటే టచ్ చేయరు మకర రాశి వాళ్ళు మేషరాశి వారు అలా కాదు అడ్వెంచర్స్ చేయాలనుకుంటారు కొత్తదనం కోరుకుంటారు కొత్త కొత్త ప్రయత్నించాలనుకుంటారు ఇది మకర రాశి వాళ్ళు ఏంటంటే అలవాటైన వాళ్ళు సెంటిమెంట్స్ అలాగ ఫాలో అవుతారు కాబట్టి ఈ రెండు కోరిలేట్ అవ్వవు కాబట్టి మకర రాశి వారు కూడా గుడ్ కంపేటబుల్ కాదు మేషరాశి ఇక మన కుంభరాశి వాళ్ళు ఇంకా కుంభరాశి వాళ్ళు టూ స్మార్ట్ అనమాట బయటకు కనిపించరు కానీ చాలా స్మార్ట్గా ఉంటారు ఎక్కడ ఎలాగా ఉండాలి అన్న కమర్షియల్ భావాలు కుంభరాశిలో కొద్ది వరకు అది తప్పుకెక్కువ కానీ మేషరాశి స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి కుంభరాశితో కూడా కోరిలేట్ కాదు వ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కోరిలేట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కుంభరాశి వాళ్ళు ఏంటంటే చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన టఫ్గానే ఉంటారు వాళ్ళతో డీల్ చేయటం కానీ ఏదైనా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే తత్వం కుంభరాశికి ఎక్కువ అందుకనే ఇది కోరిలేట్ అవ్వదు మేషరాశి వాళ్ళు ఒక రకంగా ఆవేశం ఎక్కువ ఉన్నా స్ట్రైట్గా మాట్లాడినా ఎక్కడో వాళ్ళకు ఒక సెంటిమెంట్ అన్నది ఉంటుంది అండ్ బంధాలకు ఎక్కువ విలువిస్తారు మేషరాశి వాళ్ళు కాబట్టి ఇది కూడా కోరిలేట్ అవ్వదు కుంభరాశి భావాలు కూడా కోరిలేట్ అవ్వదు ఇక మీనరాశి లాస్ట్ మీనరాశి వాళ్ళతో చక్కగా కోరిలేట్ అవుతాయి ఇక్కడ మీనరాశి ధనురాశి సింహరాశి వృచ్చిక రాశి ఈ ఫోర్ రాసులతో మేషరాశి వారికి కంపాటబుల్ జీవిత భాగస్వామిని ఒకవేళ చేసుకుంటే అత్యద్భుతంగా వాళ్ళ లైఫ్ జర్నీ అనేది బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉండడానికి చదువు మీనరాశి వాళ్ళు వాటర్ సైనే అయినా కూడా మీనరాశి భావాలు ఏంటి అంటే కొంచెం కళలకు ప్రాధాన్యత ఇచ్చినా కూడా మేషరాశి వాళ్ళకి వాళ్ళకి మెంటల్ మ్యాచింగ్ అనేది చక్కగా ఉంటుంది అంటే అదృష్టం అనేది క కలిసి ట్రావెల్ చేస్తే ఒక అదృష్టం ఉండాలి భార్య భర్తలకి అలా ఆ రాశికి ఈ రాశికి కూడా షేర్ అవుతుంది ఒకవేళ అమ్మాయి అయ్యి అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయ్యి అబ్బాయి అయినా కూడా కంపార్టబుల్ చక్కగా అవుతుంది అంటే రెండు వాటర్ సైన్స్ కదా వృచ్చిక రాశి మీనరాశి అని సందేహం రావచ్చు అక్కడ ఫైర్ అంటున్నారు కదా మరి ఫైర్ వాటర్ కలవచ్చా అని సందేహం వస్తుంది కలవచ్చు కొన్ని భావాలు అంతర్లీనంగా కలుస్తాయి ఎక్కడైతే భావాలు కలుస్తాయో అది సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళొచ్చు లైఫ్ పార్ట్నర్స్లో మ్యాక్సిమం చాలామంది భావాలు కలవకపోవడం వల్లే కొన్ని డెవలప్మెంట్స్ అనేవి ఆగిపోతాయి ఉషా వాళ్ళు అనుకుంటారు అయ్యో మనం కలిసి వర్క్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు ఒకళ్ళ భావాలు కోరిలేట్ అవ్వడం వల్ల అవ్వకపోవడం వల్ల చాలా సాధించలేకపోతారు అంటే వాళ్ళు ఏదైనా పిల్లల విషయంలో స్టడీస్ ప్లాన్ చేసినా ఒక హౌస్ కన్స్ట్రక్షన్స్ అనుకున్న ఏదైనా కూడా ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే కదా అది మంచో చేట్టడం ముందుకెళ్తాం ఆ మాట మీద ఉండకపోవడం వల్ల ఎన్నో ఫెయిల్యూస్ వస్తాయి మరి మన మేషరాశి ప్రేక్షకులందరికీ కూడా ఈ ఏ రాసులు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా అనేది మనకి అర్థమైంది కదా ఆ రాసుల్లో వాళ్ళు చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు నిస్సందేహంగా అయితే ఒకటి కంపాటబుల్ చూసుకున్నప్పుడు మళ్ళీ లగ్నాలు చూసుకోవాలి ఇంత అక్కర్లేదు రాశి కలిస్తే మ్యాక్సిమం వివాహం కూడా చేసుకోవచ్చు కంపాటబుల్ ఈ రాశి కలిసినా కూడా వివాహానికి వెళ్ళొచ్చు అట్లా డిసిషన్ తీసుకోవచ్చు మేడం చాలా మంది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు ఒక్కటే అంటే ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది అనేది సో మేబీ వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్